हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल साइलो फूड एंड विटी टिप्स एला उन्नारंडी अंत बागुन्नारा ऐ होप मीरंदरू कूडा बागुन्नारनि अनुकुंटुन्ना ई रोज वच्चेसि मन चैनल मोस्ट रिक्वेस्टेड मोस्ट यूजफुल वीडियो अंडी चाला मंदि कूडा सफर अय्ये विषयं एंटि अंटे आफ्टर डेलिवरी तर्वात प्रेग्नेंसी कन्फर्मेशन अयिन तर्वात बेबी की बर्त वच्चिन तर्वात प्रति ओक्क आडवारी शरीरंलो చాలా మార్పులు చోటు చేసుకుంటే అందులో భాగంగా వాళ్ళ బెల్లి వాళ్ళ పొట్ట అనేది చాలా వరకు పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ పొట్ట వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళకి చిరాకుగా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ బెల్లిని ఎలా తగ్గించాలి, ఫ్యాట్ని ఎలా తగ్గించాలని చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అయితే నాకు చాలామంది కామెంట్ చేశారనమాట, సిస్టర్స్ డెలివరీ అయిన తర్వాత అక్క నాకు బెల్లి అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది, పొట్ట ఎక్కువగా ఉంది నాకు, డెలివరీ అయినా కానీ డెలివరీ అవ్వనట్టే ఉంది నా పొట్ట, ఇలా ఏం చేసి తగ్గించుకోవాలక్క అని చాలామంది అడిగారండి. చాలా ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో మీరు ఎక్కువ మీరు అసలు డబ్బులేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎక్సర్సైజ్లు కూడా చేయాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా ఇప్పుడే మీరు డెలివరీ అయినా కానీ మీరు కొత్తగా డెలివరీ అయిన వాళ్ళైనా సరే ఇవి పాటించడం వల్ల మీ బెల్లి ఫ్యాట్ని ఈజీగా తగ్గించుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో ఉండే కోర్ మజిల్స్ అనేవి బేబీ యొక్క డెవలప్మెంట్కి, బేబీ పెరుగుదలకి, మన బాడీలో చాలా వరకు కూడాను కోర్ మజిల్స్ అనేవి ఎక్కువగా సాగుతూ ఉంటాయి. మన పొట్టలో ఉండే ఇవి చాలా వరకు సాగి బేబీ డెవలప్మెంట్కి అనువుగా మన పొట్ట షేప్ అనేది, మన గర్భసంచి అనేది అనువుగా మారుతుంది. దీనివల్ల మనకి డెలివరీ అయిన తర్వాత కూడా కోర్ మజిల్స్ అనేవి వీక్గా ఉండడం వల్ల మీకు పొట్ట షేప్ అనేది చాలా వరకు కూడా చేంజ్ అవ్వదు. చాలా మందిలో అయితే డెలివరీ అవ్వనట్టే ఉంటుంది. కొంతమందికి బాగా పొట్టలాగా పొట్ట చూసుకోవడానికి ఆకృతి కూడా చాలా అసహ్యంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్ మీరు డెలివరీ అయిన వెంటనే అంటే డెలివరీ అయిన తర్వాత ఒక వారం రోజుల నుంచే మీరు చాలా ఈజీగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎలాంటి బరువులు మొయ్యాల్సిన అవసరం లేదు, మీరు ఇంకా ఎలాంటి డైట్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. మీరు ఫస్ట్ నుంచే మీ బాడీ షేప్ మీద మీరు ఇంట్రెస్ట్ చూపించినట్లయితే చాలా ఈజీగా కంఫర్ట్గా మీ బాడీ అనేది ఫిట్గా మీకు నచ్చిన ఆకృతిలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది డెలివరీ అయిన తర్వాత బెల్ట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే వెంటనే పెట్టుకుంటారు, అదే సీ సెక్షన్ అయిన వాళ్ళైతే చాలా భయపడిపోతూ ఉంటారు. సీ సెక్షన్ అయిన వాళ్ళు కూడా మీరు డెలివరీ అయిన తర్వాత ఒక వన్ వీక్ అనేది గ్యాప్ ఇచ్చి వెంటనే మీరు బెల్ట్ పెట్టుకోవచ్చండి. మీ బాడీ బెల్ట్ పెట్టుకోవడానికి అనువుగా ఉంది అని అనుకుంటే మీ ఇంట్లో ఏదైనా కాటన్ శారీ ఉంటే ఆ శారీని మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పి మీ నడు మొత్తం చెస్ట్ కింద నుంచి బొడ్డు కింద వరకు కూడా మీరు మొత్తం కూడా కవర్ చేసుకొని బెల్ట్లా పెట్టుకోండి. చాలా బాగుంటుందండి. పొట్ట అనేది మనకి పెరగకుండా గాలి లోపలికి వెళ్లకుండా మన పొట్ట మంచిగా ఉండడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పాతకాలం పద్ధతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది మన కర్రీస్లో అందరూ కూడా సాల్ట్ అనేది యూజ్ చేస్తాము, ఉప్పు కూడా యూజ్ చేస్తూ ఉంటాము. దీని బదులు మీరు ఆర్గానిక్ సాల్ట్ అనేది ఉంటుందండి, రాక్ సాల్ట్. దీన్ని ఏంటంటే మీరు బ్రౌన్ సాల్ట్ అని కూడా అంటారు, పింక్ సాల్ట్ అని కూడా అంటారు. ఆర్గానిక్ చాలా బాగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది మనకి ఫ్యాట్ అనేది మన బాడీలో రాకుండా ఇది కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఆర్గానిక్ సాల్ట్ అండి, పింక్ సాల్ట్ అని కూడా అంటారు. అండ్ దీంతోపాటు షుగర్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు ఆర్గానిక్ షుగర్ అంటే బ్రౌన్ షుగర్ అనేది యూజ్ చేయండి. ఇది షుగర్ అనేది మన బాడీలో ఫ్యాట్ పెరగడానికి చాలా వరకు అదే ప్రోత్సహిస్తుందండి. దీని బదులు మీరు షుగర్ బదులు బ్రౌన్ షుగర్ కానీ హనీ కానీ బెల్లం కానీ యూజ్ చేయండి. మీరు ముందు నుంచి చిన్న చిన్నవి పాటించడం వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొవ్వు అనేది పేరుకుపోవడం అనేది వీటి వల్లే మనకి స్టార్ట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది మీరు ఎక్కువ కాచి చల్లార్చిన వాటరే కానీ వామ్ వాటర్ తాగండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఎక్కువగా తాగడానికి ప్రిఫర్ చేయండి. ఇది మీ ఒంట్లో పేరుకుపోయిన కొవ్వుని బయటికి తీసివేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. వామ్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. అండ్ వీటితో పాటు మీరు కుదిరితే మెల్లగా వాకింగ్ అనేది చేస్తూ ఉండండి. మీ బేబీ బర్త్ నుంచి ఒక వన్ వీక్ తర్వాత మీరు మీ బేబీని ఎత్తుకొని కానీ లేదా బయటకు అలా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మీ బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కానీ మీరు కొంచెం టైం ఒక 20 to 30 minutes అలా వాకింగ్ చేస్తూ ఉండండి. కూర్చోకుండా ఉండకుండా అలాగా వాకింగ్ చేస్తూ ఉండండి. మీ బాడీలో ఫ్యాట్ అనేది
పేరుకుపోవడానికి అది మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాకింగ్ అనేది మీరు ఎక్సర్సైజ్లు చేయలేరు కాబట్టి ఫస్ట్లో మీరు ఇలా చిన్న చిన్న వాకింగ్ చేయడం, బ్రౌన్ సాల్ట్ యూస్ చేయడం అండ్ ఇంకొకటి వచ్చేసి ఆర్గానిక్ షుగర్ అనేది యూస్ చేయడం వల్ల చాలా వరకు మీ బాడీలో ఫ్యాట్ అనేది పేరుకుపోకుండా ఫస్ట్ నుంచి మీ బాడీ మంచిగా మీకు ప్రొడ్యూస్ చేస్తుందండి. ఫ్యాట్ అనేది పేరుకుపోకుండా బెల్ట్ యూస్ చేయడం, నడికట్టు అనేది చీరతో పెట్టుకుంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. బెల్ట్ అనేది మన పొట్ట స్ట్రెచబుల్గా ఉంటుంది బెల్ట్కి. అలా కాకుండా మీరు శారీతో మీరు నడికట్టు మీ ఇంట్లో పెద్దవాళ్ళతో ఈజీగా వేయించుకోవచ్చు అండి. ఒక 2 టైమ్స్ వేయించుకుంటే మీకే అర్థమైపోతుంది, తర్వాత మీరే వేసేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి, మీకు పొట్ట అనేది పెరిగిపోకుండా మీ బాడీ అనేది చక్కగా స్లిమ్ అండ్ ఫిట్గా ఉండడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్సర్సైజ్ కాకుండా మీ పిల్లలతో ఆడుకోండి. చాలామంది తల్లులు కూడా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు న్యూ బోర్న్ బేబీస్తో. అలాంటి టైంలో మీరు పిల్లలతో ఇలా కాళ్ళ మీద కూర్చోపెట్టుకొని కానీ వాళ్ళని ఉయ్యాలు ఊపుతున్నట్లు కానీ ఏదో ఒక రకంగా వాళ్ళతో ఆడుకోవడానికి ఒక 30 to 45 minutes మీరు స్పెండ్ చేయండి డేలో. చాలా వర్క్ అవుతుందండి ఇది మీ బాడీలో ఫ్యాట్ కరిగిపోవడానికి, అదనంగా ఫ్యాట్ రాకుండా ఉండటానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవన్నీ కూడాను మీరు ఇంట్లోనే చాలా ఈజీగా చేసేవండి. మీరు బయటకు వెళ్ళాల్సిన చేయాల్సిన పని లేదు, అదే పనిగా మీరు టైం కేటాయించాల్సిన పని కూడా లేదండి. అండ్ దీంతోపాటు మీరు ఎక్కువగా గోరువెచ్చని నీళ్ళే తాగండి ఫ్రెండ్స్. అండ్ చాలామంది కూడాను బేబీ ఫీడింగ్ ఎక్కువగా ఇవ్వడానికి మీరు వీలైనంతవరకు మీ బేబీ ఫీడ్ చేయడానికి మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మన బాడీలో ఉన్న కొవ్వు అంతా కూడా మన మిల్క్ ద్వారా మన బేబీకి వెళ్తూ ఉంటుందండి. అది మంచి ఫ్యాట్గా తయారయ్యి ఎక్కువగా మీరు బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడాను మీ బేబీకి హెల్త్ని ఇవ్వడమే కాకుండా మీరు ఫిట్ అండ్ హెల్తీగా ఉండడానికి చాలా వరకు ట్రై చేస్తే. అండ్ వీటితో పాటు మీరు ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు కాకుండా బీరకాయ, సొరకాయ ఎక్కువగా తినండి. దుంపలు అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇవన్నీ కూడా మీ బాడీని ఫిట్ అండ్ హెల్తీగా ఉండడానికి చాలా వరకు వర్క్ అవుతాయి. సో ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ చేసి చూడండి. మీకు ఒక్క నెలలోనే మీకు ఒకవేళ బెల్లీ ఫ్యాట్ మీకు ప్రొడ్యూస్ అయిపోయినా కానీ వెంటనే తగ్గిపోతుందండి. ఒకవేళ మీకు ప్రొడ్యూస్ అవ్వలేదని మానేయకండి. ప్రొడ్యూస్ అయ్యేదాన్ని మీరు ముందు నుంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మీ బాడీని ఇలాంటి చిన్న చిన్నవి పాటించడం వల్ల ఫస్ట్ నుంచే చాలా వరకు ఫిట్ అండ్ హెల్తీగా ఉండొచ్చు. లైఫ్ లాంగ్ కూడా మీకు బాగా వర్క్ అవుతుందండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. చాలామంది కూడా అడిగారు అన్నమాట, చాలామంది సఫర్ అవుతున్నారు కూడా బెల్లీలో ఫ్యాట్ అనేది పేరుకుపోవడం, పొట్ట అనేది షేప్ను కోల్పోవడం అనేది చాలామంది తల్లులకు జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.